తోసుకుంటుంటే నువ్వు ఢిల్లీలో దుప్పటి కప్పుకొని పండుకొనికి వచ్చినావా? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇయాల ప్రయత్నం చేయి, ప్రధానమంత్రిని కలవడానికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలవడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ వాళ్ళు ఇయాల రాత్రి వరకు నీకు కలిసే అవకాశం, నీ విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించకపోతే రేపు ఉదయం నుంచి జంతర్ మంతర్ లామర్ నిరాదీక్ష గుర్తు కేసీఆర్. నీకు ఎన్ని వేల మంది కావాలనో నీ చుట్టూతో మేము ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అసలైన సమస్యను పరిష్కరించకుండా రోగం ఓ దగ్గర ఉంటే మంది ఇంకో దగ్గర పెడతా అంటున్నాడు కేసీఆర్. అయిపోయిన సినిమాకు టికెట్లు అమ్ముదామని చూస్తున్నాడు. పార్లమెంట్ అయిపోయినాక ఏం పనులు ఇస్తావు జంతర్ మంతర్లో నువ్వు? నాకు అర్థం కాలే. 11 తారీఖు ఎవడు ఉంటాడు నిన్ను? నిన్ను పలకరించేటోడు ఎవడు? నీకు సంఘీభావం తెలిపేటోడు ఎవడు? అంటే స్పష్టంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీలో ఉన్నాడు కేసీఆర్. రైతాంగాన్ని ముంచడానికి, దళారులు దోసుకోవడానికి మిల్లర్లతో కుమ్ముకయ్యి రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు కొంటలేదు. దాంతో ఇవాళ పండించిన మొత్తం ఓట్లు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన, అగ్గో సగ్గోకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1960 రూపాయలు రావాల్సిన ఓట్ల కనీస ధర 1400 లోపలనే అమ్ముకునే పరిస్థితితోని 2500 కోట్లు ఈ ఒక్క యాసంగి పంటల్ని రైతులు నష్టపోబోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలిపించింది. దీనికి వేలాదిగా రైతులు తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో మరోసారి టచ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రత్యేకించి మీ పార్టీ పైన విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా మీ మేనరుడు కూడా దీంట్లో ఉన్నాడు అనేటువంటి విమర్శల్ని నిన్న అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆరోపణలు చేశారు. దానికి మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి గంజాయి డ్రగ్స్ వినియోగించినప్పుడు, వివిధ సందర్భాలలో వాళ్ళు దొరికినప్పుడు, తెలంగాణలో కలకలం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, ఈడీకి, ఎన్సిబికి, డిఆర్ఐకి పదే పదే రాతపూర్వకమైన ఫిర్యాదులు చేస్తే కూడా స్పందించకపోతే, తెలంగాణ హైకోర్టులో 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేసి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో విచారణ చేస్తే నిజమైన నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గుడంబ తయారీదారులను, అదేవిధంగా లేట్ నైట్ వైన్ షాపులు నడుపుకునే వాళ్ళని నియంత్రించడం తప్ప వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు. కాబట్టి ఈడీ, ఎన్సిబి, డిఆర్ఐ, సిబిఐ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ను ఏర్పాటు చేసి తద్వారా విచారణ చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ మాదక ద్రవ్యాల అమ్మకము వినియోగం మీద చర్యలు తీసుకోమని కొట్లాడింది. నేను కోర్టు నుంచి ఈడీకి మొత్తం సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించింది నేను. నా ఫిర్యాదుతోనే కోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి 2017లో సేకరించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి బదిలీ చేయమన్నారు. ఇప్పటి వరకు చేయలే. అందులో ప్రధానంగా ముద్దాయిల దగ్గర తీసుకున్న మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ, ఈ డిజిటల్ డేటా మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇప్పించినాం. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూప్లలో కానీ, ఈ డిజిటల్ డేటాలో ఏదైతే సమాచారం నిక్షిప్తమై ఉన్నదో, ఈ సినిమా ఇండస్ట్రీ మీద 2017 వరకు టీఆర్ఎస్కు పట్టు లేదు. ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు పట్టు సాధించాడు. మీరు చూడండి, అంతకంటే వెనక్కి ఏ సినిమా వాళ్ళు కేటీఆర్కు పరిచయం లేదు. 2017లో డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చి సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడైతే కేసులు ఇరుక్కున్నారో అప్పటి నుంచే కేటీఆర్కు సినిమాలు ఉండే వాళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకు అవసరమైన అన్ని అవసరాలు తీర్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారు. ఇక మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మేము ఇచ్చిన, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టడంతో ఆల్రెడీ ఈడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది. నెక్స్ట్ ఇవ్వాలనో రేపో నేను కూడా ఫైల్ చేయబోతున్నా. ఇప్పుడు కోతి కొబ్బరిసిప్ప దొరికినట్టు వాడు ఎవడో ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర కాపలాదారు, వాళ్ళ ఎంగిల్ మెత్తులకో లేకపోతే తినేసిన బొక్కలకో ఆశపడేటోడు ఎవడో ఉన్నాడు. వాడు మాట్లాడినంత నాకు తెలియదు. 2 రోజుల నుంచి నేనేదో ఇక్కడ ఢిల్లీలో మా పార్టీ సమావేశాలు మా నాయకుని కలిసేది, దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నా. నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఏదైతే పబ్బు మీరు దాడి చేసిండ్రు, మీరు 24 గంటల మద్యం సరఫరాకి మీరు అనుమతి ఇచ్చిందా లేదా?
ఎక్కడైనా రాత్రి 11:30 తర్వాత బార్లు గాని వైన్ షాపులు గాని ఏవైనా ముయ్యాలి 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది మీరే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది మీరే అక్కడ డ్రగ్స్ వాడినరా ఇంకోటి వాడినరా తేల్చాల్సింది మీరే అక్కడ రేడ్ చేసి పట్టుకున్నది మీరే అందులో 165 మంది ఉన్నారా 142 ఉన్నారా లేకపోతే మీరు కొంతమందిని తప్పించినరా కొంతమంది పేర్లు పొందనని పొందుపరచడం గాని లేకపోతే తొలగించడం గాని చేసినా మాకు తెలియదు అందులో మీరు రాసిన దాంట్లో సూదిని ప్రణయ్ రెడ్డి అని ఉన్నాడని మీరే చెప్పిరు అతను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు రాత్రి 2 గంటలకు తీసుకెళ్తే పొద్దుగాల 9 కో 10 కో ఎప్పుడో ఎక్స్పెక్టిరా అని చెప్తారు మేము ఎవరమన్న మా కుటుంబ సభ్యులం గాని నేను గాని మా వాడు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టండి అని మేము ఏమన్నా అడిగినామా అతన్ని తప్పించమని మేమేమన్నా మిమ్మల్ని ఒత్తిడి చేసినామా మీరే పట్టుకోపోయారు మీరు అక్కడ వాళ్ళ నుంచి నమూనాలు సేకరించడానికి అవకాశం ఉండే 142 మందిని మీరు ముద్దాయిలుగా చూపించినప్పుడు 142 మందిని గాంధీ హాస్పిటల్ గాని ఉస్మానియా హాస్పిటల్ గాని నిమ్స్ హాస్పిటల్ గాని తీసుకెళ్లి వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ రక్తము వాళ్ళకి సంబంధించిన నమూనాలు సేకరించి ఎవరెవరి మాదక ద్రవ్యాలు వినియోగించినరో ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేసే అధికారము అవకాశం మీ చేతిలో ఉండే ఉదయం 10 వరకు పెట్టి ఎవరిని నమూనాలు సేకరించకుండా అందరిని విడుదల చేసిందంటేనే దీని వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఆలోచించండి నిజంగా ఎవరైతే డ్రగ్స్ వినియోగించినరో ఈ నమూనాలు సేకరిస్తే వాళ్ళు పట్టుబడతారు కాబట్టి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కేటీఆర్ గారు అధికారులకు ఫోన్ చేసి చూసి చూడనట్టు కొమ్మని అంటే ఆ అధికారులు ఇప్పుడు మొత్తం మీడియాకు తెలిసిపోయింది ప్రతిపక్షాలకు తెలిసిపోయింది మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి కేసులు ఫాలో అప్ చేస్తుండు మా మీద ఒత్తిడి ఉన్నది మేము ఎవర్ని పంపించే పరిస్థితి లేదని ఆ ప్రత్యేక అధికారి కేటీఆర్ కు చెప్పిందా లేదా నేను అడిగేది ఏందంటే నా తమ్ముడు ఉండని నా బిడ్డ ఉండని నా కొడుకు ఉండని నా మేనల్లుడు ఉండని నిన్ను శిక్షించొద్దని ఎవడన్నా అడిగిందా వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినామా ఇవాళ కూడా నేను చెప్తున్నా మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి ఇయాలని కూడా మా పిల్లలు ఎవరెవరి మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్టి నేనే ఎంబడుండి నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే ఉస్మానియా గాంధీ నిమ్స్ ఆర్ ఎనీ అదర్ హాస్పిటల్ మా పిల్లలందరినీ తీసుకొచ్చి లైన్లో నించోబెట్టి వెంట్రుకలు అదేవిధంగా రక్త నమూనాలు నీకేం కావాలంటే అవి నేను ఇప్పిస్తా మీరు నేను వేరే కండిషన్ కూడా పెట్టాలి అన్కండిషనల్ గా మా కుటుంబ సభ్యులు మా బంధువులు ఎవరున్నా ఇయాల నువ్వు ఆరోపణ చేస్తున్న మా మేనల్లుడు అంటున్నావు కదా నేను మేనల్లుడా కాదా కూడా నేను వివరించదలుచుకున్న బంధువు అన్నావు కదా ఎస్ ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది ఈ సమాజంలో యువకులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది గత 8 సంవత్సరాలుగా నిరంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను పబ్లకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను డిస్కో పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను టైమ్ అండ్ అగైన్ మీరు ఈ డ్రగ్స్ అండ్ ఈ పబ్ల కల్చర్ కి మీరు అనుమతులు ఇచ్చిన దాని మీద కొట్లాడింది నేను నాకు నైతిక బాధ్యత ఉన్నది నువ్వు నా బంధువుల పేర్లు ఎవరైతే తీసుకున్నావు వాళ్ళందరి నమూనాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు నమూనాలు సేకరించి నువ్వు నిగ్గుదేచు ఈ 142 మందిని నీకు రిడాండెడ్ గా దొరికింది అంటున్నావు పోలీస్ స్టేషన్ పట్టుకపోయినావు వాళ్ళ నమూనాలు సేకరించుకుంటూ ఇడిచిపెట్టినామంటే దీంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు వాళ్ళు డ్రగ్స్ వినియోగిస్తున్నారు కాబట్టి శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళు దొరికిపోతారని చెప్పి అందరినీ కథకత్త బయటికి పంపించి ఇవాళ మాలాకటోళ్ళ మీద ఆరోపణ చేసి శునకానందం పొందుతున్నారు నా బంధువు అని నువ్వే అంటున్నావు అందులో దొరికిందా నువ్వే అంటున్నావు నిన్ను విచారణ చేయొద్దని ఏ గాడిద అడ్డం పడ్డది ఈ గాడిదలకు ఆరోపణ చేసే ముందు ఆలోచన చేయాలి బుర్రు ఉపయోగించాలి మేము ఎవరన్నా నీ దగ్గరకు వచ్చినామా ఇడవమని ఇప్పుడు కూడా చెప్తున్నా నేను స్పష్టంగా మా పిల్లల మీద ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో మేము నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం మా పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నీకు దమ్ముందా నమూనాలు సేకరించి విచారణ చేయడానికి అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా మీరు ఎన్కడికి ఎవడో యుద్ధం చేయడానికి సికండీని అడ్డం పెట్టుకున్నాడంట సికండీలను అడ్డం పెట్టుకోకు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని అడ్డం పెట్టుకొని నాతో నేను రాజకీయం చేసే చిల్లరనాయలారా ఆ పిల్లలు ఏంది వాళ్ళు చదువుకున్న పిల్లలు నువ్వు 24 గంటలు పప్పు పర్మిషన్ ఇస్తే ఎక్కడైనా పార్టీకి పోతే డ్రగ్స్ తీసుకునేటోడు ఉంటాడు మందు తాగేటోడు ఉంటాడు భోజనం చేసేటోడు ఉంటాడు లేకపోతే మిత్రులు రమ్మంటే పోయేటోడు ఉంటాడు డ్రగ్స్ ఎవడు వాడిండు మందు ఎవడు తాగిండు
భోజనం ఎవడు చేసిండు ఏం తినకుంటే ఎవడు ఉన్నాడు అనేది తేల్చాల్సింది విచారణ సంస్థ. నీ చేతికి దొరికినప్పుడు ఆ విచారణ చేయకుండా వాళ్ళని ఎందుకు ఇచ్చి పెట్టావని నేను అడుగుతున్నా. ఇవాళ శివరికి మీ చేతగాక మీ తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మీ డ్రగ్స్ దందాలను ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పుడు మా పిల్లల్ని నాటం పెట్టుకొని ఇంద్రా రాజకీయం మీకు మా పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్తాం విచారణ సంస్థకు దమ్ముందా కేసీఆర్ నీ కొట్టుకుని అప్పచెప్తావా? కేసీఆర్ సూటిగా సవాల్ విసురుతున్నా, నా మేనల్లుడు అని చెబుతున్నా, మా బంధువును తీసుకొచ్చి అన్ని నమూనాలు నేను ఇప్పిస్తా. కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉందా? నీ కొడుకును పంపిస్తావా? రక్త నమూనాలు, వెంట్రుక నమూనాలు, విచారణ చేయడానికి అవసరమైన నమూనాలు నీ కొడుకు కేటీఆర్ తో ఇప్పించే చిత్తశుద్ధి కేసీఆర్ ఉందా? నేను సవాల్ విసురుతున్నా. ఇక 100 చర్చలు వద్దు. మా పిల్లల మీద మీకు ఎవరు అనుమానం ఉందో అందరి నమూనాలు 24 గంటల్లో నేను ఇప్పిస్తా. నేను సూటిగా కేసీఆర్ అడుగుతున్నా, నీ కొడుకు కేటీఆర్ ను నమూనాలు ఇప్పించడానికి నువ్వు పంపించు. కుల్లం కుల్లా తేల్చుకుందాం. ఎందుకు పిల్లల నాటం పెట్టుకొని చెత్త నీచ రాజకీయాలు, లఫుట్ మాటలు, పాత సినిమాలు రావుగోపాలరావు మీకు తెలుసు కదా, స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని పోయి అడం పెట్టుకొని రాజకీయ ఇవన్నీ కిడ్నాప్ దందాలు, లేకపోతే అడం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసాడు. ఇట్లాంటి బ్లాక్ మెయిల్కి రేవంత్ రెడ్డి పడడు. నువ్వేం పీకలేవు, అన్ని విచారణలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చదువుకున్న పిల్లలు, వాళ్ళని ఎందుకు నా కోసం రోడ్డు మీదకి ఏడుస్తావు? నీకు నిజంగానే ఏం కావాలో చెప్పు. వాళ్ళ చేత నమూనాలు ఇప్పిస్తా. రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి కుటుంబ పెద్ద కొట్లాడాల్సిన సందర్భము. పంజాబ్ లో ఏ విధంగా అయితే యువత నిర్వీర్యం అయిపోయి ఆ రాష్ట్రం అధోగతి పాలైందో, తెలంగాణను కూడా మరో పంజాబ్ గా డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని మార్చడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పచ్చిగా దొరికిపోయినప్పుడు పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము నిష్పక్షపాతమైన విచారణకు నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా పిల్లల మీద చేస్తున్న ఆరోపణని ఈడీ, ఎన్సీబీ, డిఆర్ఐ, సిబిఐ సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించండి. ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఎంపీగా సంతకం పెడతా, పిసిసి అధ్యక్షుడిగా సంతకం పెడతా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగానే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ కొడుకు పట్ల నీకు అనుమానం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి, ఈ విచారణకు ఆదేశించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పోయిన వానకాలం నుంచి వరి పండించే రైతుల ఆందోళనలో, ఆత్మహత్యలలో, లేదా కళ్ళాలలో కుప్పల మీద రోజుల కొద్ది కాపలా కాసి గుండాగి చచ్చిపోవడం జరుగుతుంది. అక్కడ రైతుల ఇళ్లలో ఏడుపులు వినిపిస్తుంటే ఆ రైతుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో వరి కొనుగోలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో వరిని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ రాజకీయ ప్రయోజనం కోసం భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని, ఒకరిని ఇంకొకరు రాజకీయంగా అణిచివేసి ఆ స్థానంలో రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ, టీఆర్ఎస్ రైతుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వానకాలం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రైతులకు మనోధైర్యం నింపడానికి, రైతుల పక్షాన కొట్లాడడానికి కొన్ని కమిటీలను నియమించుకొని రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు భరోసానిచ్చి రైతుల తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఆ రోజుల్లోనే కళ్ళాలోకి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని కుప్పల దగ్గర కాపలా ఉన్న రైతులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసినాం. వానకాలంలో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని చనిపోతున్న రైతుల జీవితాలలో ఇంత కష్టకాలం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అయినా ఆ సమస్య నుంచి పాఠము, గుణపాఠం నేర్చుకోక
మళ్ళీ ఆసంగిలో కూడా అదే రకమైన రాజకీయ రాక్షస క్రీడకు బీజేపీ టిఆర్ఎస్ తెరలేనిని మార్చి మొదటి వారంలోనే ఈ కొనుగోలు చేసి కోన పస్తాలల్లో నింపిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు రవాణా చేయాలి రైస్ మిల్లల్లో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ గోడౌన్లకు రవాణా చేయాలి ఈ ప్రక్రియ మొత్తం మార్చి మొదటి వారంలోనే సమీక్ష చేసుకొని అన్నిటికీ అవసరమైన టెండర్లు పిలిచి మార్చి చివరి వారం వరకు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ఉగాది పండుగ నుంచి దిగుబడి వచ్చే వరి పంటను కొనుగోలు చేసి మొత్తం కార్యాచరణతోని సంసిద్ధంగా ఉండాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ సమస్యను జటిలం చేసి 2021 అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఎఫ్సిఐ కు ఒక లేఖ రాసి భవిష్యత్తులో మేము బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోము ఎఫ్సిఐ కి కాబట్టి ఈసారి ఉన్న సరకంత కొనండి మేము భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ సరఫరా చేయమని కేసీఆర్ గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంతోని ఒప్పందం చేసుకున్నారు ఇయాల యాసంగిలో పండించిన పంట బాయిల్డ్ రైస్ కొనమని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే 2021 సంవత్సరంలో కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని పిలిచి లోక్సభలో రాజ్యసభలో ప్రజలకు చూపించండు అంటే ఇప్పటివరకు 7 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వము బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసినప్పుడు ఎఫ్సిఐ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మొత్తం వ్యవహారాలను చక్కదిద్దింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు బాయిల్డ్ రైస్ సరఫరా చేయనని ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందమే ఈ రోజు తెలంగాణ రైతుల పట్ల గుదిబండగా మారింది కేసీఆర్ గారి సంతకం మరణ శాసనంగా మారింది మరి ఈ సమస్య నుంచి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఇటు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అటు టిఆర్ఎస్ కు కేసీఆర్ గారికి ఉన్నది బీజేపీ 2019 ఎన్నికల మానిఫెస్టోలో స్పష్టంగా పెట్టిండు రైతుల యొక్క ఆదాయాన్ని 2022 లో రెండింతలు చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో స్పష్టంగా పెట్టిండు ఈ రోజు నేను బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా రైతులు బియ్యం బండిస్తలేరు తెలంగాణ రైతులు ఒట్లు పండిస్తున్నారు ఒట్లకే కనీస మద్దతు ధర ఉంది చట్టంలో ఈ రైతులు పండించిన ఒట్లకు 1960 రూపాయల కనీస మద్దతు ధర ఇచ్చి క్వింటాల్ కొనాలి కనీస మద్దతు ధర విధానం ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రంలో పండించే పంటను మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి ఇదే నిబంధనలల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాటించిన విధానం ఆ విధానం ప్రకారము ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసే వడ్లు నువ్వు బియ్యంగా మార్చుకుంటావా రా రైస్ గా మార్చుకుంటావా బాయిల్డ్ రైస్ గా మార్చుకుంటావా నూకల్గా మార్చుకుంటావా లేకపోతే పిండి చేసి నువ్వు ఇడ్లీ చేసుకుంటావా అనేది అది నీ బాధ్యత ఇది రైతుల సమస్య కాదు రైతుల సమస్య ఒక్కటే రైతులు తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలలో వడ్లు పండిచారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి రాబోతుంది ఈ యాసంగిలో అందులో 30 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో అక్కడుండే రైతులు లేకపోతే అక్కడుండే పేదలు ఆ బియ్యం ఆ వడ్లు వినియోగిస్తారు ఇక మిగిలింది 50 లక్షల క్వింటాల వడ్లు కొనుగోలు చేయాలి 50 లక్షల క్వింటాల వడ్లు కొనడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయలు వస్తాయి అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఈ మొత్తం వ్యవహారం లావాదేవీలు చేసినందుకు మధ్యవర్తిత్వం వహించినందుకు ఈ వ్యవహారాన్ని నిర్వహించినందుకు లాభదాయకంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇద్దరికిద్దరు పీటముడి వేసి జటిలం చేశారు కేంద్ర ప్రభుత్వం అంటది నువ్వు రా రైస్ సరఫరా చేస్తే నేను కొనుక్కుంటా అంటది రాష్ట్ర ప్రభుత్వం అంటది నేను బాయిల్డ్ రైస్ సరఫరా చేస్తా నువ్వు కొనుగోలు చేయమని మేము రైతులకి ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున అంటే నువ్వు రా రైస్ చేసుకుంటావా బాయిల్డ్ రైస్ చేసుకుంటావా లేకపోతే నూకలు చేసుకుంటావా పిండి చేసుకుంటావా లేకపోతే ఎవరికైనా పిండం పెడతావా నీ పిండ కూడా వండుకుంటావా అనేది రైతులకు సంబంధం లేదు రైతులు పండించిన ఓట్లను 1960 రూపాయల కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లను తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది మేము అడుగుతున్నది సింపుల్ ఉగాది పండుగకు పంట కోతలకు వచ్చింది కళ్ళల్లో ఓట్లు వచ్చాయి నువ్వు తక్షణమే ఓట్ల కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టాలి ఇయాల ప్రక్రియ మొదలు పెట్టకపోవడం వల్ల ఇవాలని నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న కేసీఆర్ మీద వాస్తవంగా తెలంగాణలో ఉన్న మిల్లర్లతోని కేసీఆర్ కుటుంబం కుమ్ముక్కైంది ఇయాల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఐకేపి కేంద్రాలలో ఓట్లు కొంటే రైతుకు 1960 రూపాయల కనీస మద్దతు ధర వస్తది ఇయాల వాళ్ళు కొనుగోలు చేయక ఆ దుకాణాలు తెరవక ఇవన్నీ బంద్ పెట్టడం తోటి చేతికొచ్చిన పంటను ఇళ్లలో నిల్వ చేసుకోవడానికి జగలేదు దాచిపెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోడౌన్లు లేవు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో రైతులు ఈ పండించిన పంటను మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ విధి లేక తప్పని పరిస్థితుల్లో మిల్లర్లకు అమ్మడానికి రైతులు వెళ్ళినప్పుడు మిల్లర్లు రైతులను దగా చేసి మోసం చేసి దలారి వ్యవస్థ తోటి 1200 నుంచి 1400 రూపాయల మధ్యనే కొంటున్నారు 1960 రూపాయల క్వింటాల్ అమ్ముకోవాల్సిన వడ్లను విధి లేని పరిస్థితుల్లో 1400 లోపలనే అమ్ముకోవాల్సి వచ్చింది యావరేజ్ గా రైతు పండించిన ఒక్క క్వింటాల్ కి మనకు 500 రూపాయలు రైతు నష్టపోతుండు ఇట్లా 50 లక్షల క్వింటాల్ మీద 500 దాకా లెక్కేస్తే 2500 కోట్ల రూపాయల రైతుల కొంపల్ని కొల్లగొడుతున్నారు రైతుల శ్రమను దోసిపడి చేసుకుంటున్నారు రైతుల యొక్క పండించిన పంటను 2500 కోట్లు దళారులు మిల్లర్లు కలిసి దోసుకుంటున్నారు దీంట్లో కేసీఆర్ గారి కుటుంబం యొక్క వాటా ఎంత అని నేను ప్రశ్నిస్తున్నా నిజంగానే ఈ రోజు కేసీఆర్ కిందలో వాటా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష పాత్ర లేకపోతే మిల్లర్లు 1400 లోపల ధర నిర్ణయించి కొనుక్కుంటుంటే వాళ్ళ మీద నువ్వు పీడీ యాక్ట్ ఎందుకు పెడతలేవు మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెడతలేవు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మిల్లర్ల మీద మీరు ఎందుకు దాడులు చేస్తలేరని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా అంటే కేంద్ర ప్రభుత్వం కొంటలేదని ఒక నెపాన్ని అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒట్లను సేకరించకపోవడం వల్ల రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకోవడం తోటి కనీసం ప్రతి క్వింటాల్ కు 500 రూపాయల నష్టం రైతులకు వస్తుంది ఇట్లా 50 లక్షల క్వింటాల్ల రైతును ముంచుతే 2500 కోట్ల రూపాయలు సరాసరి రైతులకు నష్టం జరుగుతుంది ఈ 2500 కోట్ల రూపాయలు యాసంగి పంటలో దళారులు మిల్లర్లు కలిసి దోసుకుంటున్నది ఎవరి జేబులో పోతుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఈ రోజు మేము నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కనీసం మద్దతు ధర అంటే తక్కువ ధరకు కొనుక్కుంటున్న మిల్లర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి పీడీ యాక్ట్ పెట్టండి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ లో ఉన్న చట్టాలను అన్నిటిని కూడా వాళ్ళ మీద మీరు పెట్టి ఈ దోపిడీని నిలువరించండి ఇది ఒక మార్గం లేకపోతే కేంద్రం కొంటదో కొనదో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు తక్షణమే రైతుల దగ్గర కనీసం మద్దతు ధర 1960 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 6 తారీఖు రోజు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు తీసుకున్నాము ఎల్లుండి 7 తారీఖు రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ను ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాము ఇవన్నీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది ఇంకొక పక్కన రైతు కష్టపడి పండించిన వడ్లను వీళ్ళిద్దరూ రాజకీయ ప్రయోజనం కోసం ఒకరినొకరు బద్నాం చేసుకున్న ప్రక్రియలో రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6 తారీఖు రోజు కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం 7 తారీఖు రోజు విద్యుత్ సౌధ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ ముట్టడి కార్యక్రమంలో మేము సీనియర్ నాయకులందరం అంజన్ కుమార్ యాదవ్ గారు బలరాం నాయక్ గారు పెద్దలు చిన్నారెడ్డి గారు సంపత్ కుమార్ గారు కుసుమ్ కుమార్ గారు మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులమందరం ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నాం నేను ప్రత్యక్షంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాం మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా నక్లెస్ రోడ్డులో
శ్రీమతి ఇంద్రాగాంధీ గారి విగ్రహం ఎక్కడైతుందో మనం 7 తారీఖు రోజు 11 గంటలకు అక్కడ వేలాదిగా జమయి అక్కడి నుంచి విద్యుత్ సౌద ముట్టడికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్దాం కాబట్టి తెలంగాణలో ఉన్న రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలుపిస్తున్నా 7 తారీఖు రోజు ఉదయం 11 గంటలకు నక్లెస్ రోడ్డులో ఉన్న ఇంద్రాగాంధీ గారి విగ్రహం దగ్గర మనందరం జమయి ఇంద్రాగాంధీ గారి ముందల మనందరం ఒక ఓటు అంటే ఒక ఓటు తీసుకొని ఒక శపథం తీసుకొని వారి నుంచి ఒక శక్తిని స్ఫూర్తిని పొంది శ్రీమతి ఇంద్రాగాంధీ గారి స్ఫూర్తి తోటి మనందరం శపథం చేసి రైతుల పక్షాన మేమందరం కలిసికట్టుగా కొట్లాడతామని చెప్పి అక్కడ మనం శపథం చేసి అక్కడి నుంచి విద్యుత్ సౌద ముట్టడికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి కార్యక్రమం తీసుకుందాం ఈ ముట్టడి ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి ఇవాల కాంగ్రెస్ కార్యక్రమాలు తీసుకున్నదని తూతూ మంత్రంగా టిఆర్ఎస్ తీసుకున్నది 4 తారీఖు మేము మండల కార్యాలయాల నిరసనన్నాం టిఆర్ఎస్ అదే కార్యక్రమం తీసుకుంది 6 తారీఖు మేము కలెక్టర్ కార్యాలయాల ముట్టడన్నాం వాళ్ళు హైవేల దిగ్బంధం అన్నారు 7 తారీఖు మేము ఈ ముట్టడి పెడితే వాళ్ళు రైతుల ఇళ్ల మీద నిరసన అంటారు 11 తారీఖు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తారని నేను టీవీల పేపర్లో చూసిన అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉన్నారు వారికి బుర్రేమన్నా పనిచేస్తుందా లేదా నాకైతే అర్థం కాదు పార్లమెంటు సమావేశాలు 8 తారీఖు ముగుస్తున్నాయి తర్వాత ఈడేం గాడిది పనులు దొంగతాడు కేసీఆర్ 11 తారీఖు నిరసన తెలిపి నిజంగానే కేసీఆర్కు ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే రైతుల కోసం కొట్లాడాలన్న టీఆర్ఎస్ విధానం ఉంటే 8 తారీఖు లోపలనే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి 8 తారీఖు తర్వాత పార్లమెంట్ సమావేశాలు ముగిస్తే మంత్రుల నుంచి ఎంపీల వరకు ఇతర అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు కనీసం జంతర్ మంతర్లను ధర్నా చేస్తే కుక్క కూడా వల్కరేయనికి రాదు నిన్ను అంటే ఎవరు లేనప్పుడు చూసి దొంగచాటుగా ధర్నా చేయాలని చూస్తున్నావు నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు మోడీకి ఢిల్లీకి వస్తా భూకంపం సృష్టిస్తా మోడీ మీద యుద్ధం చేస్తా అని బోడి మాటలు మాట్లాడినావు కదా మరి ఇవాళ ఢిల్లీలోనే ఉండు కదా కేసీఆర్ మీరు ఎందుకు ఇంకా 3 రోజులు ఉంది చెయ్యి ఆమరణ నిర్దాక్ష మొదలుపెట్టు ఈ రోజు నుంచే లేకపోతే రేపు పొద్దున మొదలుపెట్టు నీకు ఎంపీలు ఉండు కదా 9 మంది లోక్సభలు 7 మంది రాజ్యసభలు 16 మంది ఎంపీలు పోతే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడా ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రమైన తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడానికి మంత్రిని పీయూష్ గోయల్ని నిలదీయడానికి 16 మంది ఎంపీలు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎందుకు పోతలేరు నువ్వు ఢిల్లీలో వచ్చి ఏం రాజకార్యాలు ఎలగబెడుతున్నావు కేసీఆర్ గారు నాకు అర్థం కాలే లక్షలాది మంది రైతులు ఆందోళనతోటి పండించిన పంట ఏం చేయాలనో అర్థం కాక వేలాది కోట్ల రూపాయలు మిల్లర్లు దోసుకుంటుంటే నువ్వు ఢిల్లీలో దుప్పటి కప్పుకొని పండుకోనికి వచ్చినవా నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇవాళ ప్రయత్నం చేయి ప్రధానమంత్రిని కలవడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలవడానికి ప్రయత్నం చేయి ఒకవేళ వాళ్ళు ఇవాళ రాత్రి వరకు నీకు కలిసే అవకాశం నీ విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించకపోతే రేపు ఉదయం నుంచి జంతర్ మంతర్లు ఆమర నిరాదీక్ష కూర్చో కేసీఆర్ నీకు 8000 మంది కావాలనో నీ చుట్టూతో మేము ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున అసలైన సమస్యను పరిష్కరించకుండా రోగం ఓ దగ్గర ఉంటే మంది ఇంకో దగ్గర పెడతా అంటున్నాడు కేసీఆర్ అయిపోయిన సినిమాకు టికెట్లు అమ్ముదామని చూస్తున్నాడు పార్లమెంట్ అయిపోయినాక ఏం పనులు ఇగిలిస్తావు జంతర్ మంతర్లు నువ్వు నాకు అర్థం కాలే 11 తారీఖు ఎవడుంటాడు నిన్ను నిన్ను పలకరించేటోడు ఎవడు నీకు సంఘీభావం తెలిపేటోడు ఎవడు అంటే స్పష్టంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీలో ఉన్నాడు కేసీఆర్ రైతాంగాన్ని ముంచడానికి దళారులు దోసుకోవడానికి మిల్లర్లతో కుమ్ముకై రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొంటలేదు దాంతో ఇవాళ పండించిన మొత్తం ఒడ్లు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన అగ్గో సగ్గోకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది 1960 రూపాయలు రావాల్సిన ఒడ్ల కనీస ధర 1400 లోపలనే అమ్ముకునే పరిస్థితితోని 2500 కోట్లు ఈ ఒక్క యాసంగి పంటల్ని రైతులు నష్టపోబోతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని పిలిపించింది దీనికి వేలాదిగా రైతులు తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మరోసారి టచ్ వ్యవహారం కలకలం రేపుతుంది ప్రత్యేకించి మీ పార్టీ పైన విమర్శలు వస్తున్నాయి వ్యక్తిగతంగా మీ మేనల్లుడు కూడా దీంట్లో ఉన్నాడన్నటువంటి విమర్శల్ని నిన్న అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆరోపణలు చేశారు దానికి మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి
గంజాయి డ్రగ్స్ వినియోగించినప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళు దొరికినప్పుడు తెలంగాణలో కలకలం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రధానమంత్రికి హోమ్ మంత్రికి సిబిఐకి ఈడికి ఎన్సీబీకి డిఆర్ఐకి పదే పదే రాతపూర్వకమైన ఫిర్యాదులు చేస్తే కూడా స్పందించకపోతే తెలంగాణ హైకోర్టులో 2017 లో ప్రజా ప్రయోజన వాజ్యం ఫైల్ చేసి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో విచారణ చేస్తే నిజమైన నేరగాళ్లు తప్పించుకుంటున్నారు ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గుడంబ తయారీదారులను అదే విధంగా లేట్ నైట్ వైన్ షాపులు నడుపుకునేటోళ్ళని నియంత్రించడం తప్ప వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు కాబట్టి ఈడి ఎన్సీబీ డిఆర్ఐ సిబిఐ వీళ్ళందరిని కలిపి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను ఏర్పాటు చేసి తద్వారా విచారణ చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ మాదక ద్రవ్యాల అమ్మకము వినియోగం మీద చర్యలు తీసుకోవాలని కొట్లాడింది నేను కోర్టు నుంచి ఈడీకి మొత్తం సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించింది నేను నా ఫిర్యాదుతోనే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 2017 లో సేకరించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి బదిలీ చేయమన్నారు ఇప్పటివరకు చేయలే అందులో ప్రధానంగా ముద్దాయిల దగ్గర తీసుకున్న మొబైల్ ఫోన్లు గాని ల్యాప్టాప్లు గాని కంప్యూటర్లు గాని ఈ డిజిటల్ డేటా మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇప్పించాం ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపులలో గాని ఈ డిజిటల్ డేటాలో ఏదైతే సమాచారం నిక్షిప్తమై ఉన్నదో ఈ సినిమా ఇండస్ట్రీ మీద 2017 వరకు టిఆర్ఎస్ కు పట్టు లేదు ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు పట్టు సాధించాడు మీరు చూడండి అంతకంటే వెనక్కి ఏ సినిమా వాళ్ళు కేటీఆర్ కు పరిచయం లేదు 2017 లో డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చి సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడైతే కేసులు ఇరుక్కున్నారో అప్పటి నుంచే కేటీఆర్ కు సినిమాలు ఉండే వాళ్ళందరితోని సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి అంటే ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళని లొంగదీసుకొని వాళ్ళకు అవసరమైన అన్ని అవసరాలు తీర్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారు ఇక మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు మేము ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టడంతో ఆల్రెడీ ఈడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది నెక్స్ట్ ఇవ్వాలనో రేపో నేను కూడా ఫైల్ చేయబోతున్నా ఇప్పుడు కోతి కొబ్బరిసిప్ప దొరికినట్టు వాడు ఎవడో ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర కాపలాదారు వాళ్ళ ఎంగిల్ మెత్తులకో లేకపోతే తినేసిన బొక్కలకో ఆశపడేటోడు ఎవడో ఉన్నాడు వాడు వాడు మాట్లాడినంత నాకు తెలియదు 2 రోజుల నుంచి నేనేదో ఇక్కడ ఢిల్లీలో మా పార్టీ సమావేశాలు మా నాయకుని కలిసేది దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నా నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఏదైతే పబ్బు మీరు దాడి చేసిండ్రు మీరు 24 గంటలు మద్యం సరఫరాకి మీరు అనుమతి ఇచ్చిందా లేదా ఎక్కడైనా రాత్రి 11:30 తర్వాత బార్లు కానీ వైన్ షాపులు కానీ ఏవైనా ముయ్యాలి 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది మీరే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది మీరే అక్కడ డ్రగ్స్ వాడినరా ఇంకోటి వాడినరా తేల్చాల్సింది మీరే అక్కడ రేడ్ వేసి పట్టుకున్నది మీరే అందులో 165 మంది ఉన్నరా 142 ఉన్నరా లేకపోతే మీరు కొంతమందిని తప్పించిందా కొంతమంది పేర్లు పొందుపరచడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేసిందా మాకు తెలియదు అందులో మీరు రాసిన దాంట్లో సూదిని ప్రణయ రెడ్డి అని ఉన్నాడని మీరే చెప్పారు అతను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రాత్రి 2 గంటలకు తీసుకెళ్తే పొద్దుగాల 9కో 10కో ఎప్పుడో ఇచ్చిపెట్టారని చెప్తారు మేము ఎవరమన్నా మా కుటుంబ సభ్యులం కానీ నేను కానీ మా వాడు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టండి అని మేమేమన్నా అడిగినామా అతన్ని తప్పించమని మేమేమన్నా మిమ్మల్ని ఒత్తిడి చేసినామా మీరే పట్టుకోపోయారు మీరక్కడ వాళ్ళ నుంచి నమూనాలు సేకరించడానికి అవకాశం ఉండే 142 మందిని మీరు ముద్దాయిలుగా చూపించినప్పుడు 142 మందిని గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ రక్తము వాళ్ళకి సంబంధించిన నమూనాలు సేకరించి ఎవరెవరి మాదక ద్రవ్యాలు వినియోగించినో ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేసే అధికారము అవకాశం మీ చేతిలో ఉండే ఉదయం 10 వరకు పెట్టి ఎవరిని నమూనాలు సేకరించకుండా అందరిని విడుదల చేసిందంటేనే దీని వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఆలోచన చేయండి నిజంగా ఎవరైతే డ్రగ్స్ వినియోగించినో ఈ నమూనాలు సేకరిస్తే వాళ్ళు పట్టుబడతారు కాబట్టి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కేటీఆర్ గారు అధికారులకు ఫోన్ చేసి చూసి చూడనట్టు కొమ్మని అంటే ఆ అధికారులు
ఇప్పుడు మొత్తం మీడియాకు తెలిసిపోయింది, ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి కేసులు ఫాలో అప్ చేస్తుండు, మా మీద ఒత్తిడి ఉన్నది, మేము ఎవ్వరిని పంపించే పరిస్థితి లేదని ఆ ప్రత్యేక అధికారి కేటీఆర్ కు చెప్పిందా లేదా? నేను అడిగేది ఏంటంటే నా తమ్ముడు ఉండని, నా బిడ్డ ఉండని, నా కొడుకు ఉండని, నా మేనల్లుడు ఉండని, నిన్ను శిక్షించొద్దని ఎవడన్నా అడిగిందా? వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినవా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి ఇవాళ కూడా మా పిల్లలు ఎవరెవరి మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్టి నేనే ఎంబడుండి, నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే ఉస్మానియా, గాంధీ, నిమ్సార్, ఎనీ అదర్ హాస్పిటల్, మా పిల్లలందరినీ తీసుకొచ్చి లైన్ లో నించోబెట్టి వెంట్రుకలు అదేవిధంగా రక్త నమూనాలు నీకేం కావాలంటే అవి నేను ఇప్పిస్తా. మీరు నేను వేరే కండిషన్ కూడా పెడతాను, అన్కండిషనల్ గా మా కుటుంబ సభ్యులు, మా బంధువులు ఎవరున్నా ఇవాళ నువ్వు ఆరోపణ చేస్తున్న మా మేనల్లుడు అంటున్నావు కదా, నేను మేనల్లుడా కాదా కూడా నేను వివరించదలుచుకుని నా బంధువు అన్నావు కదా, ఎస్ ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది. ఈ సమాజంలో యువకులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. గత 8 సంవత్సరాలుగా నిరంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, పబ్లకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, డిస్కో పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను. టైమ్ అండ్ అగైన్ మీరు ఈ డ్రగ్స్ అండ్ ఈ పబ్ల కల్చర్ కి మీరు అనుమతులు ఇచ్చిన దాని మీద కొట్లాడింది నేను, నాకు నైతిక బాధ్యత ఉన్నది. నువ్వు నా బంధువుల పేర్లు ఎవరైతే తీసుకున్నావు వాళ్ళందరి నమూనాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నమూనాలు సేకరించి నువ్వు నిగ్గుదేచు. ఈ 142 మందిని నీకు రిడాండెడ్ గా దొరికింది అంటున్నావు, పోలీస్ స్టేషన్ కొట్టుకపోయినావు, వాళ్ళ నమూనాలు సేకరించుకుంటూ ఇడిచిపెట్టినామంటే దీంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్ వినియోగిస్తున్నారు కాబట్టి శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళు దొరికిపోతారని చెప్పి అందరినీ కథకత్త బయటికి పంపించి ఇవాళ మాలాకటోళ్ళ మీద ఆరోపణ చేసి శునకానందం పొందుతున్నారు. నా బంధువు అని నువ్వే అంటున్నావు, అందులో దొరికిందా నువ్వే అంటున్నావు, నిన్ను విచారణ చేయొద్దని ఏ గాడిద అడ్డం పడ్డది? ఈ గాడిదలకు ఆరోపణ చేసే ముందు ఆలోచన చేయాలి, బుర్రు ఉపయోగించాలి. మేము ఎవరన్నా నీ దగ్గరకు వచ్చినామా ఇడవమని ఇప్పుడు కూడా చెప్తున్నా నేను స్పష్టంగా, మా పిల్లల మీద ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో మేము నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం, మా పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముందా నమూనాలు సేకరించి విచారణ చేయడానికి? అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, మీరు ఎన్కడికి ఎవడో యుద్ధం చేయడానికి సికండీని అడ్డం పెట్టుకున్నాడంట. సికండీలను అడ్డం పెట్టుకోకు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని నాతో నేను రాజకీయం చేశాను, చిల్లర నాయలారా, ఆ పిల్లలు ఏంది, వాళ్ళు చదువుకున్న పిల్లలు. నువ్వు 24 గంటలు పప్పు పర్మిషన్ ఇస్తే ఎక్కడైనా పార్టీకి పోతే డ్రగ్స్ తీసుకునేటోడు ఉంటాడు, మందు తాగేటోడు ఉంటాడు, భోజనం చేసేటోడు ఉంటాడు, లేకపోతే మిత్రులు రమ్మంటే పోయేటోడు ఉంటాడు. డ్రగ్స్ ఎవడు వాడిండు, మందు ఎవడు తాగిండు, భోజనం ఎవడు చేసిండు, ఏం తినకుండా ఎవడు ఉన్నాడు అనేది తేల్చాల్సింది విచారణ సంస్థ. నీ చేతికి దొరికినప్పుడు ఆ విచారణ చేయకుండా వాళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టావని నేను అడుగుతున్నా. ఇవాళ చివరికి మీ చేతగాక మీ తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మీ డ్రగ్స్ దందాలను ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పుడు మా పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంద్రా రాజకీయం, మీకు మా పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్తాం విచారణ సంస్థకు, దమ్ముందా కేసీఆర్ నీ కొడుకుని అప్పచెప్తావా? కేసీఆర్ సూటిగా సవాల్ విసురుతున్నా, నా మేనల్లుడు అని చెబుతున్నా, మా బంధువును తీసుకొచ్చి అన్ని నమూనాలు నేను ఇప్పిస్తా, కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉందా, నీ కొడుకును పంపిస్తావా? రక్త నమూనాలు, వెంట్రుక నమూనాలు, విచారణ చేయడానికి అవసరమైన నమూనాలు నీ కొడుకు కేటీఆర్ తో ఇప్పించే చిత్తశుద్ధి కేసీఆర్ కు ఉందా? నేను సవాల్ విసురుతున్నా. ఇక 100 చర్చలు వద్దు, మా పిల్లల మీద మీకు ఎవరు అనుమానం ఉందో అందరు నమూనాలు 24 గంటల్లో నేను ఇప్పిస్తా. నేను సూటిగా కేసీఆర్ అడుగుతున్నా, నీ కొడుకు కేటీఆర్ ను నమూనాలు ఇప్పించడానికి నువ్వు పంపించు, కుల్లం కుల్లా తేల్చుకుందాం. ఎందుకు పిల్లల నాటం పెట్టుకొని చెత్త నీచ రాజకీయాలు, లఫుట్ మాటలు, పాత సినిమాలు రావుగోపాలరావు మీకు తెలుసు కదా, స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని పోయి అడ్డం పెట్టుకొని రాజకీయ ఇవన్నీ కిడ్నాప్ దందాలు, లేకపోతే అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసాడు, ఇట్లాంటి బ్లాక్ మెయిల్కి రేవంత్ రెడ్డి పడడు, నువ్వేం పీకలేవు, అన్ని విచారణలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చదువుకున్న పిల్లలు, వాళ్ళని ఎందుకు నా కోసం రోడ్డు మీదకి ఏడుస్తావు? నీకు నిజంగానే ఏం కావాలో చెప్పు, వాళ్ళ చేత నమూనాలు ఇప్పిస్తా, రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి కుటుంబ పెద్ద కొట్లాడాల్సిన సందర్భము. పంజాబ్ లో ఏ విధంగా అయితే యువత నిర్వీర్యం అయిపోయి ఆ రాష్ట్రం అధోగతి పాలైందో, తెలంగాణను కూడా మరో పంజాబ్ గా
డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ ప్రాంతాన్ని మార్చడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పచ్చిగా దొరికిపోయినప్పుడు పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము నిష్పక్షపాతమైన విచారణని డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇయాల మా పిల్లల మీద చేస్తున్న ఆరోపణని ఈడి, ఎన్సిబి, డిఆర్ఐ, సిబిఐ సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించండి. ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఎంపీగా సంతకం పెడతా, పిసిసి అధ్యక్షుడిగా సంతకం పెడతా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగానే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ కొడుకు పట్ల నీకు అనుమానం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి, ఈ విచారణకు ఆదేశించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం.